మనకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా మన ఎమ్మెల్యే గారు, మనందరికీ తెలుసు, మన దగ్గర మన ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చారు. వారికి సాధారణంగా నేను డిఎస్పీ గారికి వీళ్ళందరికి ఫోన్ చేసి మా ఇంటి పోలీసు వచ్చండి, బాగానే ఉంటాం, వాళ్ళు ఏమన్నా నచ్చుకోవచ్చు, ఏం పనులు మాట్లాడుకుంటే ఏమైనా వస్తే అలా బాధ ఏంటో మాట్లాడతాను, పోలీసుని పెట్టబాక నేను చెప్పాను. చెప్పాక ఊరికి అసలు ఎంతమంది వస్తారు ఏంటి అని టీకే ఏమైనా అరేంజ్ చేద్దామని ఆవిడ ఫోన్ చేస్తే మన సత్యబ మన హరిబాబు మా ఇతరు మాట్లాడండి, మా రఘురాం మాట్లాడి అమ్మ ఎన్ని ఎంతమంది వస్తారు ఎన్నింటికి వస్తారు అడగమంటున్నారు అని చెప్పారు. అట్లా కాదు మేము రావడం ఏం కాదు, ఆయన ఏమైనా వస్తాడేమో కనుక్కోమన్నారు. వాళ్ళు రమ్మంటే వస్తే ఎందుకు రానన్నా, వస్తానన్నా దాని దాని ఏంటని మాట్లాడదాం వచ్చాను. నేనే పొద్దున్న పోలీసు చెప్పాను, మా ఇంటి పోలీసు ఉంటుందని చెప్పాను. మీకు ఫోన్ చేసి ఎన్నింటికి వస్తారమ్మా, ఎంతమంది వస్తారని కూడా అడిగాను కదా. అదేంటమ్మా వాళ్ళ దగ్గర రెండు మూడు నెలలు అడ్వాన్స్ పెట్టుకోవచ్చు కదా అని కూడా అన్నారండి. మా డైరెక్టర్ మేనేజర్ దగ్గర అంటే రాష్ట్ర ఖజానంతా కూడా ఒక చేతి మీద నడిపే సిస్టమ్ పెట్టాక మనకి 2015లో వచ్చింది సిఎఫ్ఎంఎస్ సిస్టమ్. వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఉంది. ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ అంటే సెంట్రలైజ్ అండి, ఎవరి దగ్గర డబ్బులు ఉండేవారు అన్నీ ఒకే ఖజానాలో ఉంచి దాన్ని నడుపుతూ ఉంటారు. సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీ డైరెక్టర్ దగ్గర డబ్బులు ఉండటం అనేది జరగడం వల్ల జరగదు. ఆయనే మరి ఆయన ఎందుకు అట్లా అన్నారు తెలియదు నాకు. పోయినా సరే నాకు మీరు ఇచ్చిందే కావాలనుకున్నారు, క్యాన్సిల్ చేసి దీన్ని పెట్టారు. నేను పంచిపెట్టిన పుస్తకం ఉన్నారు కదా.